బాలయ్య గారి వీరాభిమాని అనిపించుకున్న సీఎం జగన్ గారు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ప్రస్తుతం ఎక్కడ చూసినా భీమ్లా నాయక్ మేనియా నడుస్తోంది శుక్రవారం రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది అయితే భీమ్లా నాయక్ రిలీజ్ నేపథ్యంలో సినిమా టికెట్ ధరల వ్యవహారం మరోసారి రాజుకుంది చిరంజీవి వెళ్ళి ప్రాధేయపడిన టికెట్ ధరలు ఇంకా పెరగలేదు కమిటీ వేశాము రిపోర్టు వచ్చాక పెంచుతామని ప్రభుత్వం చెబుతోంది కానీ ఇక్కడ జగన్ పవన్ మధ్య పొలిటికల్ వైరం తెరపైకి వచ్చింది అఖండ చిత్రం విడుదలైనప్పుడు ఏపీ ప్రభుత్వం చూసి చూడనట్లు వదిలేసింది దీనితో చాలా చోట్ల బెనిఫిట్ సోలు పడ్డాయి అలాగే థియేటర్ యాజమాన్యాలు కూడా నార్మల్ రేట్లకే టికెట్స్ అమ్ముకున్నాయి దీనితో అఖండ చిత్రానికి మంచి రెవెన్యూ వచ్చింది పుష్ప చిత్రానికి బెనిఫిట్ సోలు పడలేదు కానీ టికెట్ ధరల విషయంలో చూసి చూడనట్లు వదిలేశారు కానీ భీమ్లా నాయక్ మాత్రం ప్రభుత్వం జీవో ముప్పై ఐదును కఠినంగా అమలు చేస్తోంది ఇది కాస్త వివాదంగా మారింది దీనితో మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు భీమ్లా నాయక్ నిర్మాతలు జాయింట్ కలెక్టర్లకు లెటర్ పెట్టుకోలేదని అన్నారు గౌతమ్ రెడ్డి గారి మరణం వల్ల కొత్త జీవో రిలీజ్ చేయడానికి ఆలస్యం అవుతుందని చెప్పారు ఈ క్రమంలోనే ఆయన ఒక ఆసక్తికరమైన విషయాన్ని రివీల్ చేశారు ఇటీవల బాలయ్య గారు తాను సీఎం జగన్ గారిని కలవను అంటూ స్టేట్మెంట్ ఇచ్చినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి దీనిపై పేర్ని నాని గారు మాట్లాడుతూ బాలకృష్ణ గారు అలా అని ఉంటారని నేను అనుకోను ఎందుకంటే స్వయంగా బాలకృష్ణ గారే సీఎం జగన్ గారిని కలవడానికి నన్ను అపాయింట్మెంట్ అడిగినట్లు పేర్ని నాని రివీల్ చేశారు ఈ విషయాన్ని నేను సీఎం జగన్ గారి దృష్టికి తీసుకెళ్లాను బాలయ్య గారు మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారని జగన్ గారికి చెప్పాను ఎందుకు నాని అని అడిగారు ఆయన అఖండ సినిమా గురించి మీతో మాట్లాడాలి అనుకుంటున్నారని చెప్పాను వద్దు నాని అలా అయితే బాలయ్య గారి క్యారెక్టర్ పోతుంది ఆయనకు ఏం కావాలో అడిగి చేసేయండి అని జగన్ నాతో చెప్పినట్లు పేర్ని నాని వివరించారు దీనితో సీఎం జగన్ గారు మరోసారి తాను బాలయ్య వీరాభిమానిని అనిపించుకున్నట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి చిరంజీవి గారితో సహా చాలామంది హీరోలు వెళ్ళి మొరపెట్టుకున్నా కానీ మొండిగా ఉన్న జగన్ గారు కేవలం బాలయ్య గారి పేరు చెప్పగానే ఏమి కావాలో ఆయనకు చేసేయండి అంటూ చెప్పడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది బహుశా వీరాభిమానం అంటే ఇదేనేమో అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్